వెల్కమ్ బ్యాక్. జేపీ గారు, ఇటీవల కాలంలో వివాదాస్పదం అవుతున్న ఇంకొక అంశం ప్రధానంగా భూముల అమ్మకం, ముఖ్యంగా విశాఖపట్నంలో ఈరోజు మన్సాస్ ట్రస్ట్కి దీనికి కూడా కొంత లింక్ ఉంది. ఈ భూముల అమ్మకం కూడా ప్రభుత్వాలు, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు భూములు అమ్ముకునే స్వేచ్ఛ ఉందా? ప్రభుత్వ భూములే అవ్వచ్చు, కానీ ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లుగా భూములు అమ్ముకునే స్వేచ్ఛ ఉందా? ఈరోజు విశాఖపట్నంలో భూములన్నీ కూడా తాకట్టు పెడతా ఉన్నారు, ఆర్థిక అవసరాలు ఖజానాకి లేదా ఇతర అంశాలకు సంబంధించి. ఈ భూములకు సంబంధించి ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి ఈరోజు? సహజంగా వివాదాస్పదమైన అంశం ఇది. కొన్ని దేశాల్లో అసలు ప్రభుత్వానికి భూములు ఉండవు. పాశ్చాత్య దేశాల్లో మీరు యూరోప్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, కెనడాలో కావచ్చు, ఆస్ట్రేలియా, ప్రభుత్వానికి భూములు, ప్రభుత్వ భూములనే ఉండవు. అవి అయితే అటవీ భూములు లాంటివి ఉంటాయి, లేకపోతే మంది హితం కోసం ఉన్నటువంటి స్థలాలు ఉంటాయి, మిగతావన్నీ ప్రైవేట్ స్థలాలుగా ఉంటాయి. ఏ రూపంలో అయినా సరే ప్రభుత్వం ఏమన్నా కావాలంటే దాన్ని మరి దాన్ని కూడా బలవంతంగా సేకరించదు. ఐ మీన్ ఎమినెంట్ డొమైన్ అని చెప్పి అంటారు ఒక ఆ పద్ధతి ద్వారా అందరినీ ఒప్పించి వారికి అదనపు విలువ వస్తుంది ఈ భూమిని సేకరిస్తే అని చెప్పిన వాళ్ళని ఒప్పించి అప్పుడు ఆ భూమిని సేకరించే ప్రయత్నం చేస్తారు. అది ఒక తీరు. మన దేశంలో బ్రిటిష్ పద్ధతి ఇంకా అలవాటు కొనసాగుతుంది. భూమి అంతా కూడా ప్రభుత్వం అనేది అన్నది మౌలికమైన సూత్రం మన మన సిద్ధాంతంలో ఉన్నది. కాలక్రమేణా రైతువారి ఎప్పుడైతే రైతువారి హక్కులు వచ్చినాయో దక్షిణాదిన మనకి ఆనాటి అవిభక్త మెడ్రాస్ రాష్ట్రంలో రౌలత్ మన బ్రిటిష్ అధికారులు కొందరు చాలా ముందు చూపుతూ ఉన్న అధికారులు వాళ్ళంతా కూడా గట్టి ప్రయత్నం చేసి వాళ్ళు ఈ రైతువారిని ఆనాడే తీసుకొచ్చారు. ఉత్తరాదిన జమీందారీ వ్యవస్థ ఉండేది. రైతులకు ఎవరైతే భూముల్ని తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నారో, ఎవరిది నిజంగా సొంత భూమి వాళ్ళకు ఉన్నదో, వాళ్ళ హక్కుల్ని క్రమబద్ధీకరిస్తూ ఆనాడు. అందుకనే దక్షిణాదిని అప్పటికిప్పటికి కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ కాస్త ముందెందుకున్నాము ఉత్తరాదితో పోలిస్తే అంటే ప్రధానంగా రైతువారి వ్యవస్థ మనకి ఆనాటి నుంచి వచ్చింది, తెల్లవాళ్ళ కాలం నుంచి వచ్చింది. ఈ రైతువారి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైంది, ప్రభుత్వ భూములు ఈ జమీందారులకి సంక్రమించిన భూములని ప్రభుత్వ భూములుగానే చలామణి అవుతున్నాయి. ఆ భూములన్నీ కూడా అటవీ భూములు, సరే అటవులు ఉంచుతాం, కానీ కొంత ప్రజా ప్రయోజనాలకు కూడా ఇది కొంత వాడతాం. మిగతా అంతా ఏమైందంటే మరి వేదలకి పూర్వకాలం నుంచి మన దేశంలో ఈ మధ్య కాలం దాకా ఒక సాంప్రదాయం ఉన్నది. వేదలకు సాయం చేయాలంటే భూమి ద్వారా మాత్రమే, భూమి ఒక్కటే మార్గం అనేది ఒక భావం. వామపక్షాలు అది ప్రచారం చేసినాయి. ఎంతసేపటికి దేశంలో ఏ ఉద్యమం జరిగినా కూడా వేదలకు భూములు ఇవ్వాలి అని చెప్పినంత ఇంకొక ఆలోచన, ఇంకో చర్చ లేదు. ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న కొద్దికి వ్యవసాయం వాటా తగ్గిపోతుంది. ఇంత పెద్ద జనాభా, ఇంత తక్కువ భూమి ఉన్న దేశంలో భూమిని పంచడం ద్వారా పెద్దగా మనం ఏదో సాధించేది లేదన్న విషయాన్ని మనం విస్మరించాం. మరి ఇన్ని లక్షల మందికి పంచినా కూడా బేదరికం పోలా, ఎందుకంటే అక్కడి నుంచి పెద్ద సంపద లేదు. ఊరికి కాగితం మీద మాత్రం ఇచ్చినట్టు చూపెడుతున్నాం. కానీ ఇప్పటికైతే చలామణి అవుతుంది, ప్రభుత్వ భూములు ప్రభుత్వానివి అని చెప్పని. దానిలో మళ్ళీ భూసేకరణ ఆ రకంగా అసైన్మెంట్ చేసినప్పుడు కూడా ఏమవుతుంది, రాజశేఖరెడ్డి గారి కాలంలో ఒక ఆదేశం జారీ చేశారు, నేను దాన్ని సమర్థించాను. ఏమిటది, పట్టణీకరణ జరుగుతున్నట్టయితే పట్టణాల మౌలిక సదుపాయాల కోసం ఉదాహరణకు మెట్రో వేయాలి, ఔటర్ రింగ్ రోడ్డు వేయాలి, మరొకటి వేయాలి, ప్రభుత్వ భూమే ఒకరికి ఇచ్చారు, మళ్ళీ ఈవేళ ఆ భూమిని తీసుకోవడానికి వీల్లేదు, ప్రజా కార్యక్రమంగా వాడడానికి వీల్లేదు అని చెప్పంటే ఎట్లాగా, ఆ భూమిని అభివృద్ధి చేసినట్టు అభివృద్ధి చేసిన దానికి వాళ్ళకి మనం కాంపెన్సేషన్ ఇచ్చేద్దాం, కానీ ఆ భూమిని ప్రభుత్వం ఉపయోగించిన అవకాశం ఉండాలి. అట్లాగే జంట నగరాలు మీరు చూసినట్టయితే, మీరు హైదరాబాద్ చుట్టుపక్కల పెరటాల్లో మీకు నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది తెలియక స్థలాలు కొనుక్కున్న వాళ్ళ చాలా కాలనీల్లో దానికి లేఅవుట్ అప్రూవల్ కూడా ఉంటాయి. చీర ఏంటంటే ఎస్ఐండ్ భూమి కొన్నారు, వాళ్ళు తెలియదు పాపం ఎవరో ఎస్ఐండ్ భూమి తీసుకున్నారు, అక్కడి నుంచి వాళ్ళు లేఅవుట్ చేశారు, ఎవరో అప్రూవల్ ఇచ్చారు, వీళ్ళు మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ జీవితంలో డబ్బంతా కూడా కూడబెట్టి దానికి ఇచ్చారు, లేఅవుట్ పెట్టుకున్నారు, దానిలో కొనుక్కున్నారు, ఇప్పుడు ఇది అది చెల్లదు అని చెప్పి గొడవ పెట్టాం. ఇలా రకరకాల రూపాల్లో హింసలు జరగటం, వాళ్ళ దగ్గర డబ్బులు ప్రభుత్వం వసూలు చేసి మరి మళ్ళీ దాన్ని రెగ్యులేట్ చేయడం, ఇది అనవాయితీగా.